నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు టారో కార్డ్ రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే అండి. పూర్ణిమ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో రకరకాల సమస్యలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతున్నాయండి. మరి ఎందుకు ఎక్స్పోజ్ అవుతున్నారా? ఇది వరకు కూడా ఇట్లాగే ఇబ్బందులున్నా ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ ఉండేది, ఇప్పుడు మాత్రం అడ్జస్ట్మెంట్ అనేది లేదు. డెఫినెట్గా చాలా కంపారిజన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా రకరకాల ఇష్యూస్ ఏమైనా అవ్వచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్తో, మగవాళ్ళు ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటే అవి ఒక రకమైన ఇబ్బందులు. ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ సఖ్యత లోపిస్తోంది వాళ్ళు రేపు, ఎలా అండి దీని మళ్ళీ చక్కగా వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారో అలాగే ఎప్పటికీ ఉండాలంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయో ఫాలో చేయడానికి? అవునండి, ఇప్పుడైతే కొంచెం బాగా బయట జరుగుతున్నదే రిలేషన్ సరిగ్గా ఉండట్లేదు. ఒకళ్ళకి ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్ అయ్యి ఉంది హస్బెండ్స్, వీళ్ళకి పెద్ద టైం ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువగానే ఉన్నాయి బయట. టైం వైఫ్ కూడా, వైఫ్ సేమ్ చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు, అదే మా ఇద్దరి మధ్య టైమే ఉండదండి, బట్ ఏదైనా టైం ఉన్నా మాకు గొడవలతో సరిపోతుంది. ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అట్లాంటివి ఎక్కువైపోతున్నాయి, అసలు మనశ్శాంతే ఉండట్లేదు ఇంట్లో అని చాలా మంది చెప్తుంటారు. నాకు కాల్స్ వస్తుంటాయి క్లయింట్స్ నుంచి. సో అలాంటి వాళ్ళు ఎక్కువ కృష్ణుడిని పూజించాలండి ముందు, మెయిన్ గా అయితే ఫస్ట్ మనం తీసుకుంటే అదొకే కృష్ణుడు. దీని గురించి చెప్పుకుందాం రెమెడీస్. అసలు మాట్లాడుకోవట్లేదు, ఇందాక మీరు అన్నట్టుగా ఇద్దరు టైం ఉండట్లేదు. ఎస్ కరెక్ట్, డెఫినెట్లీ ఇద్దరు కెరియర్ లో ఉంటున్నారు, ఇద్దరు సంపాదిస్తే కానీ పీస్ఫుల్ గా వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఉండట్లేదు, దీన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు? మనకి అంటే రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్ అని ఒకటి ఉంటుందండి యాక్చువల్గా. అది ఏంటంటే రిలేషన్లో మనకి చాలా పాజిటివ్, మెయిన్గా అది రిలేషన్కే మనం వాడతాం క్రిస్టల్స్ అనమాట. అంటే క్రిస్టల్స్ అంటే నార్మల్ క్రిస్టల్స్ ఇవి, అంత వీటికి అంత ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు మీకు. కొంతమంది అంటే అన్ని వేసుకోలేరు, ఇదేదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందేమో అని కొంచెం భయపడతారు, కొంతమంది వేసుకోరు తొందరగా. కానీ ఇదేంటంటే జస్ట్ ఇది నార్మల్ అండి క్రిస్టల్స్, ఇది మామూలుగా దొరుకుతుంది మనకి అమెజాన్ లో. రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్ అది మీరు రైట్ హ్యాండ్ కి వేసుకోవాలి, డే ఏ రోజైనా వేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా సోమవారం అని బుధవారం అని అట్లా ఏం లేదు, డైలీ వేసేసుకోవచ్చు. వేసేసుకొని అలా ఉంచేయండి, ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా అలా ఉంచేసుకుంటే అలా కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే ఇద్దరి మధ్య ముందు ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ వస్తుంది వాళ్ళు ఇద్దరి మధ్య. అప్పుడు ఆటోమేటిక్ గా చిన్నగా వాళ్ళ మధ్య సఖ్యత పెరగడం, ఫైట్స్ అనేది మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవన్నీ కొంచెం తగ్గడం అనేది జరుగుతుంది. చాలా మంచి రెమెడీ అండి ఇది. చాలా మందికి నేను ఇచ్చాను, నా ఓన్ గా కూడా నేను కొంతమందికి ఇచ్చాను ఇది. చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని వాళ్ళు నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పడం జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరులో ఇద్దరు వేసుకోవాలా, ఏ ఒక్కరు వేసుకున్నా సరిపోతుంది? ఒక్కళ్ళు వేసుకున్నా చాలండి, అంటే ఇది అట్రాక్షన్ అనమాట. అట్రాక్షన్ పెరగడం కోసం అండ్ మంచి అండర్స్టాండింగ్ కోసం, రిలేషన్ పాజిటివ్ గా ఉండడం కోసం. రైట్ రైట్. ఇందాక మీరు కృష్ణుడిని పూజించాలి అని చెప్పారు, దాని గురించి కూడా ఒక్కసారి. మన ఏంటంటే ఇప్పుడు కృష్ణుడి టెంపుల్ కైనా వెళ్ళొచ్చండి, అంటే మీరు ఇంట్లో మామూలుగా ఇంట్లో పూజ చేసిన ఎక్కడైనా కృష్ణుడు టెంపుల్ కి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళి గనక పూజిస్తే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫస్ట్ బాండింగ్ పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య, బాండింగ్ ఉంటుంది, రిలేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ అట్లా ఏమన్నా ఫైట్స్ అట్లా ఉన్నా అవన్నీ కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. సో సరిగ్గా సఖ్యత లేని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కృష్ణుడిని పూజించండి, అంతే. ఎందుకంటే ప్రేమ ఒక అసలైన నిర్వచనం కృష్ణుడు. అందులో ఒకవేళ మేము టెంపుల్ కి వెళ్ళలేము మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో చేయొచ్చు, ఇంట్లో అయినా పూజ చేయొచ్చు. రోజు కృష్ణనామ స్మరణ పూజ అంటే అంతే అండి, స్మరణ చాంటింగ్ చాలు. రైట్. ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయండి ఈ రిలేషన్షిప్స్ కోసం?
కొంతమంది మాకు అంత పాజిటివ్ ఉండట్లేదండి, మాకు రిలేషన్లో మీ ఎన్ని ఆల్రెడీ మేము చాలా రెమెడీస్ చూసాము, మాకు అంత రిజల్ట్ లేదు, మాకు ఏదైనా సింపుల్ రెమెడీ కావాలి అని కూడా కొంతమంది అడుగుతున్నారండి. ఏంట స్వాన్స్ దొరుకుతాయి మనకి, హంసలు ఇలా రెండు ఉంటాయి, అది కనుక కొని మీ బెడ్రూమ్లో పెట్టాలి, వాళ్ళ బెడ్రూమ్లో అది కనుక పెట్టుకుంటే ఫస్ట్ మీ నుంచి మీ ఇద్దరి మధ్యలో ముందు పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా రిలేషన్ అనేది పెరుగుతుంది, మంచి అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు అది ఎలా అయినా దొరుకుతు ఎక్కడైనా దొరుకుతుంది అది, అది చాలా సింపుల్ రెమెడీ, ఈజీ. ఒకవేళ కనుక మీకు ఆ స్వాన్స్ దొరక్కపోతే మీరు జస్ట్ పెయింటింగ్ అయినా పెట్టచ్చు, పెయింటింగ్ రెండు బెడ్రూమ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బాగుంటుందా ఫోటో కూడా? బాగుంటుంది ఫోటో కూడా. బాగుంటుంది. మీరు బొమ్మలు అన్నవి ఏంటండి, క్రిస్టలా గ్లాసా లేకపోతే? గ్లాస్ అండి, గ్లాస్. చాలా ఈజీగానే, చాలా ఈజీగా దొరుకుతుంది. మార్బుల్లో కూడా ఉంటాయండి స్వాన్స్? అవును. తీసుకోవచ్చా మార్బుల్లో? తీసుకోవచ్చు. రైట్ రైట్. లేదు ఇవన్నీ దొరకట్లేదు అంటే ఏదైనా ఫోటో కూడా, ఫోటో అయినా పర్వాలేదు, పెయింటింగ్ ఎక్కడైనా పెట్టండి. బెడ్రూమ్ లో డైరెక్షన్స్ కూడా లేవండి దీనికి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కానీ అది కంటిన్యూ చేయండి ఎక్కువ కొన్ని ఇయర్స్ దాకా కంటిన్యూ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఫాలో అయ్యి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ కూడా చేశారు, చాలా మంచి పాజిటివ్ వచ్చిందండి ముందు మాకు, అసలు మేము అట్లీస్ట్ మా అండర్స్టాండింగ్ అనేది కొంచెం పెంచుకోవడం అనేది స్టార్ట్ అయ్యింది అని చెప్పడం జరిగింది. రైట్ రైట్. బ్యూటిఫుల్. స్వాన్ అంటే హంసల్ గురించి చెప్తున్నారు, హంస ఫోటో పెట్టుకోండి, ఇట్లాంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ రాకుండా ఉంటాయని చెప్తున్నారు. డౌట్ రావచ్చు ఎందుకు హంస అని చెప్తున్నారు అని అనొచ్చు దీనికి సంబంధించి. అవి ఏంటంటే పాండ్లో కానీ అదే సరస్సులో కానీ కలిసే ఉంటాయండి, ఎప్పుడు విడిపోవడం అనేది ఉండదు వాటికి, ఖచ్చితంగా కలిసే ఉంటాయి. అందుకని ఇదైతే పాజిటివ్ గా ఉంటుందని ఇది చెప్పడం జరిగింది. రైట్ రైట్ ఓకే. ఇది మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి, దీని దారి అలా ఉండనే ఉండదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సో అందుకని ఇది పెట్టుకోమంటున్నారు. రైట్ రైట్. చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ చెప్పారండి, రోజ్ క్వార్ట్స్ చెప్పారు, కృష్ణుడిని ఆబ్వియస్లీ కృష్ణుడిని పూజించడం అవ్వచ్చు, లేకపోతే ఈ హంసలు అవ్వచ్చు. డెఫినెట్గా ఈ రెమెడీస్ని ఫాలో చేయాలి. అండ్ చాలా మంది ఏంటో మా హస్బెండ్ నా మాట వినట్లేదను, అంటే మాట వినట్లేదు ఇన్ ద సెన్స్ పాజిటివ్ సెన్స్లోనే చెప్తున్నాను, ఇది వరకులా లేరను, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్తో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారను, ఇట్లా రకరకాలు. ఇట్లాంటి ఏ సమస్యలైనా ఇవి అడ్రస్ చేస్తాయా? చేస్తాయండి ఖచ్చితంగా. మీరు ముందైతే పాజిటివ్గా ఆలోచించండి, ఖచ్చితంగా జరుగుతుంది. రైట్ అండి. పూర్ణిమ గారు చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ఈ రెమెడీస్ని ఫాలో చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు సఖ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.